ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లక్ష్మి టిప్స్ అండ్ థాట్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, వీట్ ఉంది కదా, సో ఇది వ్యాక్సింగ్ కిట్ అన్నమాట. సో దీని గురించి నేను రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. సో చాలా ఈజీ అండి ఇది వాడడం. సో ఎలా యూజ్ చేయాలి ఏంటి, సో దాని గురించి అయితే నేను ఈ ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను అదనమాట. సో ఫ్రెండ్స్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసేయండి. ఇలా చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్లు వస్తూ ఉంటుందన్నమాట. మీరు వీడియోని మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇది అంటే మార్కెట్లో తెచ్చానమాట. వీట్ ఫుల్ బాడీ వ్యాక్సింగ్ కిట్ ఇది. జస్ట్ దీనిలో ఒక 20 వ్యాక్స్ స్ట్రిప్స్ ఉంటాయి. సో ఏమంటే దీన్ని 3 స్టెప్స్ అన్నమాట ఇవి. సో ఏంటంటే పీల్, అప్లై, పుల్. ఓకే, ఓపెన్ చేయాలి స్టిక్కర్ని, అప్లై అంటించేసేయాలి, లాగేసేయాలి, అంతే. చాలా ఈజీ. మనం బయట పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఈ కిట్ని యూజ్ చేసి మనం అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవచ్చు. అంటే హ్యాండ్స్ మీద కానివ్వండి, లెగ్స్ మీద, సో అండర్ ఆర్మ్స్లో. సో ఈ విధంగా మనం ఈజీగా సెల్ఫ్గా మనము ఏమంటారు రిమూవ్ చేసుకోవచ్చు అనమాట హెయిర్ని. సో చాలా ఈజీ అనమాట. ఏంటంటే మళ్ళీ వ్యాక్సింగ్ అంటే కూడా ఇంట్లో మళ్ళీ దాన్ని వేడి చేయాలి, పెట్టాలి, ఇదంతా శ్రమ లేకుండా ఇది స్టిక్కర్ లాగా అనమాట. జస్ట్ అతికి చేసి లాగేసినామంటే ఈజీగా హెయిర్ అనేది రిమూవ్ అయిపోతాయి. ఒక 20 డేస్ వరకు మళ్ళీ గ్రోత్ అనేది ఉండదు. ఇలా యూజ్ చేయంగా చేయంగా కొన్ని మంత్స్కి ఏమంటే హెయిర్ అనేది పలసబడిపోయి అక్కడ స్టాప్ అయిపోతుంది. హెయిర్ ఫాల్ ఏమంటారు, హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ ఉండదు, తగ్గిపోతుంది. సో మామూలుగా చాలామంది ఏం చేస్తారంటే షేవింగ్ కిట్స్ అవి యూజ్ చేస్తారు. బై మిస్టేక్ కూడా షేవింగ్ని షేవ్ చేస్తారు. అలా షేవ్ మాత్రం అస్సలు చేయకూడదు. సో అలా షేవ్ చేయడం వల్ల ఏమవుతుంది, అక్కడ హెయిర్ అనేది థిక్గా అయిపోతుంది అనమాట. హెయిర్ పల్చగా ఉండే హెయిర్ థిక్గా అయిపోతుంది. సో ఎప్పుడు కానీ షేవ్ చేయకూడదు. ఓకే, ఇలా వ్యాక్సింగ్ చేసుకోవచ్చు. ఓకే, వ్యాక్సింగ్ చేసుకోవడం వల్ల హెయిర్ అనేది లోపల నుంచి రిమూవ్ అయిపోతుంది కాబట్టి, సో అది మరీ లావుగా అయితే రాదు. సో నాకు తెలిసి ఇది బెటర్ అనమాట. పొరపాటున కూడా షేవ్ మాత్రం అస్సలు చేయకండి. ఓకేనా? షేవ్ చేస్తే నెక్స్ట్ డే కల్లా మళ్ళీ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది, అది బ్లాక్గా మందంగా వచ్చేస్తుంది హెయిర్. సో పొరపాటున కూడా యూజ్ చేయకండి. ఓకేనా? సో ఇది ఎలా వాడాలి ఏంటనేది మొత్తం ఇక్కడ ఇచ్చేసారు. ఇదేంటంటే డ్రై స్కిన్ వాళ్ళకి అనమాట, ఆయిల్ స్కిన్ వాళ్ళకి, సెన్సిటివ్ స్కిన్ అని అన్ని బ్రాండ్స్ ఉంటాయి. మీకు మీది ఏ స్కిన్ అనేది బట్టి మీరు అది తెచ్చుకోవచ్చు అనమాట. ఇది అలోవెరాది. ఇందులో ఏమున్నాయంటే గ్రీన్ టీ అండ్ అలోవెరా అనమాట. ఇందులో ఉండే జెల్ వచ్చేసి, దీని ప్రైస్ వచ్చేసి 199 రూపీస్. ఓకే, కనిపిస్తుంది మీకు 199 రూపీస్ ఇది. సో దీన్ని ఎలా వాడాలి ఏంటనేది మొత్తం ఇందులో ఇచ్చేశారు. సో నేను మీకు చూపిస్తాను, చూడండి. 20 స్ట్రిప్స్ ఉంటాయన్నమాట, చూసారా, 20 ఉంటాయి. సో ఈ విధంగా ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు దీన్ని నేను వాడి మీకు చూపిస్తాను. సో ఎలా రిమూవ్ చేసుకోవచ్చు సెల్ఫ్గా అనేది చాలా ఈజీ అండి. చాలా ఈజీగా మనము రిమూవ్ చేసుకోవచ్చు పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా. సో తక్కువ ప్రైస్లోనే మనం ఇంట్లోనే వ్యాక్సింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇవి హెయిర్ మంచిగా ఊడిపోవాలంటే ఏంటంటే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, సో మీరు ఏ పౌడర్ అయినా వాడండి. సో ఫస్ట్ ఏం చేయాలి, పౌడర్ వేసుకోవాలి. ఓకే, పౌడర్ ఎక్కువ వేసుకున్నామంటే హెయిర్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇలా పౌడర్ వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూసానా, ఇలా ఓపెన్ చేయాలి. ఓకే, 2 వచ్చాయి స్టిక్కర్స్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే చూడండి, హెయిర్కి ఇలా అంటించేసేయాలి. ఓకే, ఇలా చేయాలి హెయిర్ని, సారీ స్టిక్కర్ని ఇలా బాగా అంటించేసి ఇలా లాగకూడదు. ఓకే, ఆపోజిట్ నుంచి ఒక్కసారిగా లాగేసేయాలి. చూపిస్తాను, ఇలా బాగా అంటుకునేలాగా ఇలా చేసేయండి. ఓకే ఓకే, రివర్స్ టైప్లో లాగా ఇలా లాగకూడదు. ఇలా చూడండి, ఇలా పెట్టేది, లైట్గా పెయిన్ ఉంటుంది, ఎక్కువ ఏమి ఉండదు. సో నాకు ఎక్కువ హెయిర్ లేవన్నమాట, సో అందుకే అవి ఎక్కువ రావట్లేదు. కొందరికి థిక్గా ఉంటాయి కదా హెయిర్,
వాళ్ళకైతే బాగా కనిపిస్తుంది. ఓకే చూడండి, కనిపిస్తున్నాయా వచ్చాయి హెయిర్ పల్స్. నాకు ఎక్కువ ఉండదు అనమాట, చాలా లైట్గా ఉంటాయి హెయిర్. మీకు చూపిస్తాను ఇంకా కొంచెం తీసి. అంతే, జస్ట్ లాగేసేయడమే. కనిపిస్తున్నాయా? ఓకే, చాలా పల్చగా ఉంది హెయిర్, సో అందుకనేసి ఇంతే. చూసారా ఎంత ఈజీయో, మనం లెగ్స్ మీద అలాగే హ్యాండ్స్ మీద మనం ఈజీగా వ్యాక్సింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా అంటించేసి లాగేయడమే. ఎక్కువ పెయిన్ ఉండదు, సెల్ఫ్గా తీసుకుంటే లైట్గానే ఉంటుంది. ఒకవేళ హెయిర్ గ్రోత్ బట్టి అనమాట, కొందరికి థిక్గా హెయిర్ ఉంటుంది కదా, సో వాళ్ళకి కొంచెం పెయిన్ వస్తుంది. సో చూసారా కనిపిస్తున్నాయా మీకు? చూడండి హెయిర్ అంతా వచ్చేసాయి, స్మాల్ స్మాల్ హెయిర్స్. సో నాకు ఎక్కువ ఏమంటారు, హ్యాండ్స్కి ఎక్కువ హెయిర్ ఉండవు, సో అందువల్ల ఇవి మీకు లైట్గా కనిపిస్తున్నాయి. మీకు నేను కంప్లీట్గా తీసి చూపిస్తాను. జస్ట్ అంతే, ఇలా పెట్టినామా, ఇలా గుంజేసినామా, అంతే. ఇప్పుడు ఇది తీస్తాను చూడండి, చాలా ఈజీ కదా. చూసారా హ్యాండ్ మొత్తం క్లీన్ అయిపోయింది. సో ఈ పక్క కూడా లైట్గా ఉన్నాయి, చూసారా నాకు ఎంత పల్చగా ఉన్నాయో. సో ఈ విధంగా మనం హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే చూడండి, కనిపిస్తున్నాయా? సో ఇలా క్లీనింగ్ తర్వాత సో వాటర్తో వాష్ చేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్, క్లీన్ అయిపోయిన తర్వాత నేను ఏంటంటే ఒక వెట్ పేపర్ తీసుకొని వైప్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. సో ఏమైనా గమ్ము ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది అనేసి. ఇంతే, చాలా ఈజీ అన్నమాట ఇది. ఇప్పుడు చూసారా ఎంత క్లీన్ అయిపోయిందో, జస్ట్ ఇలా అంటించి లాగేసినామంటే ఈజీగా రిమూవ్ అయిపోయింది హెయిర్. చాలా సింపుల్ కదా. సో ఫ్రెండ్స్ చూసారా, క్లీన్ చేసిన తర్వాత కొంచెం ఏమంటారు, వ్యాజ్లిన్ కానీ అలోవెరా జెల్ కానీ కొంచెం అప్లై చేయాలి. చేస్తే కొంచెం స్మూత్గా బాగుంటాయి అన్నమాట. సో చూడండి దీనికి డిఫరెన్స్. చూసారా ఎంత ఈజీగా క్లీన్ అయిపోయిందో. సో ఈ విధంగా మనం ఇంట్లోనే ఇలా వ్యాక్సింగ్ కిట్ని యూజ్ చేసి మనం ఈజీగా మనం హెయిర్ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఎలా అనిపించింది మీకు వీడియో? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.